సార్, ఇప్పుడు దేశమంతటా కూడా ఇంకొక చర్చ ఏంటి అంటే, దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా మొన్నొకసారి ఇదే రూల్ ని తేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. మళ్ళీ అది సద్దుమణిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చ తెర మీద రావడం జరిగింది. ఏంటి అంటే, మీ దగ్గర పరిమితికి మించి, అంటే గవర్నమెంట్ ఏదైతే ఒక పరిమితి తీసుకుందో దానికన్నా మించి మీ దగ్గర బంగారం ఉంటే దాన్ని డిక్లేర్ చేయాలి, దానికి లెక్కలు చెప్పాలి, లేని పక్షాన సరెండర్ చేయాలి అనే ఒక రూల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాబోతోంది అనే వాదన మళ్ళీ దేశమంతటా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చర్చకి తావిస్తూ ఉంది. సో నిజంగా ఇలాంటి ఒక రూల్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే సాహసం చేస్తుంది అంటారా? ఒకవేళ తీసుకొస్తే ప్రజల దగ్గర నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉంటుంది, ఎస్పెషల్లీ మహిళల పరంగా? ఇది చాలా ఫన్నీ క్వశ్చన్ అండి. ఇది చాలా ఆశ్చర్యం వస్తుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ప్రధాని మోడీ గారు, మోడీ కదా, ఆయన పేరు మోడీ అని. అంటే ఎప్పుడు మూడు వస్తే ఏం చేస్తాడో తెలియదు, మూడు ఉన్నట్టు. అంచేత ఏంటంటే ఆయన పెళ్ళి అవ్వలేదు. అంచేత బంగారం యొక్క విలువ తెలియదు. భార్యకి అంటే సూత్రాలు కట్టినట్టు వాడు, తాళి కట్టినట్టు వాడు, సూత్రం అంటారు, తాళి కట్టినాడు, గాజులు ఇచ్చినటువంటి వాడు, కమల ఇవి అంటే చెవు పువ్వులు ఇచ్చినటువంటి వాడు, అనేక రకాల కానుకలు పెట్టినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ తెలుస్తుంది మ్యారేజ్ అయితే. ఈయన ఏం అవ్వలేదు కాబట్టి, తల్లి ఎవరికి ఉందా, ఓల్డ్ మదర్ కాబట్టి. అది బంగారం గురించి వచ్చినటువంటి రూమర్ ఏదైతే ఉన్నదో, ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు వాళ్ళు ఖండించాలండి. ఈ ప్రధానమైనటువంటి వ్యక్తులని ముగ్గురు కూడా రూమర్ స్ప్రెడ్ అయిందంటే చాలా ప్రమాదకరం. ఇదివరకు బంగారం ముట్టుకున్నటువంటి వాళ్ళంతా కాలిపోయారండి. బంగారం గురించి ఆడవాళ్ళ గురించి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చరిత్ర గర్భంలో కలిసిపోయారు. అందుచేతలు బంగారం మీద అంత తేలిగ్గా ఎవరు చేయటానికి సాహసించరు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో దివాళా తీసేస్తున్న సందర్భాల్లో అనేక ప్రభుత్వాలు, జర్మనీలో హిట్లర్ కానీ, బ్రిటిష్ ప్రభుత్వం చర్చిలు కానీ, వీళ్ళందరూ దివాళా తీసేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బంగారాల మీద పడ్డారు. వాళ్ళు పతనం అయిపోయారు, నాశనం అయిపోయారు. మన రెండో ప్రపంచ యుద్ధం గురించి మనకు తెలుసు. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో చంద్రశేఖర్ గారు వాళ్ళందరూ, మనకు ఉన్నటువంటి నిల్వ ఏదైతే బంగారం, మన డబ్బుని బంగారంతో క్యాలిక్యులేట్ చేస్తాం ప్రపంచవ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, మనం ఉన్న నిధుల్ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయటం అది 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 అంటే ఎకనామిక్స్లో అది ఒక ప్రధానమైన సబ్జెక్ట్ అండి. మనీ అదే అదే అది చేతను ఆయన అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకో లేకపోతే యూరోపియన్స్కో అమ్మేద్దామని ప్రయత్నం చేసి రెండు వాడల నిండా బంగారం నింపారినటువంటి పెద్ద రూమరు భారతదేశం వచ్చి, దాని కారణంగా జనతా పార్టీ ఓడిపోయింది కూడా. కానీ కొంతవరకు వాస్తవం అది, బంగారాన్ని ఇతర దేశాలకు అమ్మేసినటువంటిది మాత్రం వాస్తవం. రెండు షిప్పులు బంగారాన్ని అమ్మేశారు. మనకు ఉన్నటువంటి నిల్వలు అమ్మకపోతే మనకి అంటే విదేశీ మార్క ద్రవ్యంలో ఆ బ్యాలెన్సింగ్ కుదరక అది వచ్చినటువంటి ఇబ్బంది, లేకపోతే భారతదేశాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పతనమైనటువంటి స్థితి, అత్యంత పతనమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉంటుంది దాన్ని. అటువంటి సంక్షోభం నుంచి బయటపడాలంటే బంగారం నిల్వ చూపించాల్సిన అవసరం ఫారిన్ ఎక్స్చేంజ్లో. అంచేతన ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటువంటి మాటలు మాట్లాడుతుంది. ఇది బంగారం అంటే ఒక స్త్రీకి లభించినటువంటి వ్యక్తిగత ఆస్తి హక్కు అది. అంచేతను ఏది ఎప్పుడైనా కష్టకాలం అది ఉపయోగించుకునేటువంటి సాధనం బంగారాన్ని. ఓ పెళ్లికో ఫంక్షన్కో లేకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈవేళ 50% ఆఫ్ బంగారంతో కూడా మీరు ఏదైతే చెబుతున్నారో ఆ బ్యాంకులోనే ఏదైతే పొదుపు పెట్టినటువంటి సందర్భం ఉంది, లోన్ తీసుకున్న సందర్భం ఉంది. ఏదైతే మహిళలు కానీ, వ్యక్తులు కానీ, వాళ్ళ భర్తలు కానీ, వాళ్ళ వ్యవసాయదారులు కానీ, ఇతరత్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కానీ చాలామంది బంగారాన్ని మదుపు పెట్టి బ్యాంకులో నుంచి డబ్బు తీసుకొస్తున్నారు. మీ దగ్గరే ఉందా బంగారం 50%? మీరు దాని బ్యాంకులో రికార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి బంగారం నిల్వలు ఉన్నాయి. మీరు బంగారం నిల్వల గురించి బంగార వ్యాపారస్తులు అంతా కూడా బొంబాయి మార్కెట్లో ఉన్నాయి. వాళ్ళంతా గుజరాతీ చేతుల్లోనుంది, మీ వాళ్ళ దగ్గరే ఉంది అదంతా. అది అంచేత బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాలెన్స్ చేస్తుంది బంగారం. అంచేత ఆ బంగారం నిల్వలు ఇప్పుడు ఇవాళ ఎన్నో బంగారం సంబంధించినటువంటి దిగుమతులు ఎగుమతుల్లో మనకి భారతదేశం అత్యధికంగా చైనా తర్వాత ఎక్కువ దిగుమతి చేస్తున్న దేశం మనది. ఎగుమతులు చేస్తున్న దేశాల్లో అనేక దేశాలు ఉన్నాయి, ఆఫ్రికా లాంటి దేశాలు. వాళ్ళు బంగారం నిల్వల మీదే ఆ దేశాలు బతుకుతున్నాయి, బంగారం ఎక్స్పోర్ట్ మీద. మనం బంగారం ఇంపోర్ట్ చేసుకుంటేనే మనం ఇక్కడ సమాజం బతుకుతుంది. అంచేత ఇది బ్యాలెన్సింగ్ అండి, సిస్టంలో బ్యాలెన్సింగ్. ఇది ఎకానమీ బ్యాలెన్స్ అవ్వడానికి ఇది ప్రధానమైనటువంటిది. బంగారం ఒకప్పుడు పిచ్చి దొగ్గులకు పరిపాలించాడు. వాడు పిచ్చి అని పెట్టి ఎందుకు పెట్టారంటే, వాడు రాజధాని ఢిల్లీ నుంచి
రకరకాల ఒకసారి వాటిని స్టోన్స్ చట్టగా మార్చాడు, ఢిల్లీ నుంచి మార్చాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు. అలాగే ముందు బంగారపు నాణాలు వెండి నాణాలు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసి లెదర్ పెట్టాడండి. లెదర్ పెడితే అందరూ ఎవరికి పడితే లెదరే, ప్రతి వాడు కూడా లెదర్ తెచ్చుకుంటారు కదా, అవి తెచ్చుకుని మళ్ళీ బంగారం లెదర్ కింద బంగారం అంతా ఏదైతే దాచేసుకుని లెదర్ సర్క్యులేట్ అయిపోయింది, బంగారం పోయింది. ఆయన దివాళా తీసేశాడు, దివాళా తీసి రాజ్యం పోయింది. రాజ్యం పోవడంతో ఆయన రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ వేరే వాళ్ళు వచ్చి ఆక్రమించడం జరిగింది. ఇలాగ ప్రభుత్వాలు బంగారం మిస్యూజ్ చేసినప్పుడు, బంగారం మీద దాడి చేసినప్పుడు పతనం వెళ్ళటం సందర్భం. మొరార్జీ దేశాయ్ గారు బంగారం మీద కంట్రోల్ పెట్టాలి. అలాగే ఇదివరకు 21-22 గోల్డ్ ఉండే, 14 గోల్డ్ తీసుకురావాలని ప్రయత్నాలు జరిగింది. అంటే ఎక్కువ గోల్డ్ ఉండే దాంట్లో ఎక్కువ సిల్వర్ మెటల్స్ ఉంటాయి. ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు పతనం అయిపోయినాయి. అందుచేత ఏంటంటే బంగారపు నిల్వలు వ్యక్తిగతం అంటే స్త్రీ ఆస్తి, అది స్త్రీకి సంబంధించిన హక్కు అది. అందుచేత బంగారు అదే విధంగా రైతులు ఎవరైనా మదుపు పెట్టుకుంటేనే కానీ వాళ్ళు అక్కడ పంటలు పండించలేని పరిస్థితి. వ్యాపారస్తులు బంగారాన్ని పెడితేనే కానీ లోన్ రానట్టు, బ్యాంకులో బ్యాంకే ఇస్తుంది మళ్ళీ అది. అలాగే వడ్డీ వ్యాపారాలు ఇస్తారు. దీన్ని మీ దగ్గర అంత డిక్లేర్ చే ఇంపాసిబుల్ అండి, డిక్లేర్ చేయటండి. ఈ సంపద ఇప్పుడు కాదండి, మన దేశం అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ దోసుకుపోగా మిగిలిన బంగారం మన దగ్గర ఉంది ఇండిపెండెన్స్కి తర్వాత. ఆ బంగారాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. కోయినూర్ డైమండ్ ఇది పూరి దేవాలయం నుంచి తస్కరించడం జరిగింది, బ్రిటిష్ వాళ్ళు పట్టిపోయారు. అనేక రకాల అనేక చేతులు మారుతూ వచ్చింది అది. ఆ కోయినూర్ డైమండ్ ఇవాళ దాని యొక్క విలువ ప్రపంచం అత్యంత విలువైనటువంటి వజ్రాలు అదొకటి. ఇవాళ వరకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే టిప్పు సుల్తాన్ కిరీటం అక్కడే ఉంది. మనకు సంబంధించినటువంటి బంగారాన్ని అంతా దోచుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత నాదిర్ షా అనేటు వాళ్ళు, ఇరాన్ షా, ఏదైతే ఇరాన్ నుంచి వచ్చినటువంటి షాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ లూటీ చేశారు. అంచేతను బంగారం మీద కోసం వచ్చిన దాడులు జరిగిన చాలా సందర్భాల్లో బంగారం కోసం వచ్చినటువంటి దాడులు ఈ దేశం మీద ఎక్కువ కాలం అజమాయిషీ చేశారు. అంచేత ఈవేళ మళ్ళీ బంగారం మీద వెళ్ళటం, బంగారం మరి డిక్లేర్ చేయండి ఎంత ఉంది మీరు దాన్ని బట్టి అనేటువంటిది ఊరికి ఇది జోక్ అండి. ఇది ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ప్రయత్నం జరిగితే వెంటనే పతనం అయిపోతుంది ఏ ప్రభుత్వం కానివ్వండి, ఎంత స్ట్రాంగ్ గవర్నమెంట్ అయినా. ఇట్లా లాంటి వాడే తెరమరిగిపోయి కనుమరిగిపోయినటువంటి సందర్భం. అది అంచేత మోడీ గారు ఇది టచ్ చేస్తాడని అనుకోనండి నేను. ఎంచేత అంటే ఆయనకి బంగారం విలువ తెలియాలంటే బంగారం నిల్వలు పెంచాలి. బంగారం గనుల్లో ఎక్కువ మనం ఏదైతే ఉందో మైన్స్, మన కొత్త మైన్స్ కనిపెట్టగలగాలి. ఆ గన్నుల మీద బతుకుతుంటే దేశాలు ఎన్నో దేశాలు, మెటల్స్ మీద బతుకుతున్న దేశాలు. ఆ స్థితిలో కనుక మనం కనుక్కుంటే దాని మీద ఇన్నోవేషన్ జరిగితే దాని మీద ఏదైనా యాక్షన్స్ అని ఉంటే బాగుంటుంది తప్ప ఇటువంటి పరికమాల యాక్షన్స్ ఎన్నో ఫెయిల్ అయినాయండి. మోడీ గారు కూడా ఆలోచించి ఆయన మూడ్ మార్చుకుని మళ్ళీ మోడీ అయితే మంచిదండి. అండ్ సార్, అలానే ఇప్పుడు తెలంగాణలో టీఎస్ఆర్టీసీ స్ట్రైక్, ఆర్టీసీ కార్మికులు చాలా ఉధృతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ నెల రోజులు అవుతోంది, ఇంకా కూడా ఎక్కడ అంటే ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకి మధ్య చర్చలు అన్నవి ఎక్కడ సఫలం కాలేదు. వీళ్ళ డిమాండ్లని ప్రభుత్వం అంగీకరించే స్టేజ్లో లేదు. సో కార్మికులు వాళ్ళ వాళ్ళ డిమాండ్లని నెరవేర్చుకుందే మళ్ళీ తిరిగి విధుల్లోకి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. సో ఈ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆ స్ట్రైక్ అనేది సమ్మెనది అలానే కొనసాగుతూనే ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి? అంటే కార్మికులు చెప్పేది ఏంటి అంటే కేసీఆర్ గారు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో, ఒక నిరంకుశ పాలన ధోరణి కనిపిస్తూ ఉందని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెబుతున్నమాట. అంటే ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్నది వీళ్ళ మేజర్ డిమాండ్, దీంతోపాటు జీత భత్యాలు కావచ్చు, మిగిలిన కొన్ని ఒక 23-26 డిమాండ్లని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఈ దేశం ఎంతోమంది డిక్టేటర్లు చూసిందండి, అందులో కేసీఆర్ గారు కూడా ఒకరు కావచ్చు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనలు బట్టి, ఒకటి యాదగిరి గుట్ట మీద ఆ టెంపుల్ కట్టడానికి ఆయన గొప్ప నిర్ణయం చేశాడు, గొప్ప అందరూ కూడా మెచ్చుకున్నారు, స్వామిని అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు స్వామిని అంతా ఆయనకి అంబాసిడర్, పొలిటికల్ అంబాసిడర్గా మారారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క అంబాసిడర్ ఉన్నాడు, ఒక్కొక్క స్వామి ఉన్నాడు. ఆ స్వామి ఏది చెప్తే అది చేసేటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అంచేతను రెండు రాష్ట్రాలు ఉన్నారు, దేశమంతటా కూడా ఉన్నారు. అంచేత ఏంటంటే ఇది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సీరియస్ ఇష్యూ అండి. ఇది 50,000 మంది ఎంప్లాయీస్ తోటి చెలగాటం, జీవితాలతో చెలగాటం ఆషామాషి విషయం కాదండి. జయలలిత గారు కూడా ఇటువంటి నిర్ణయాన్ని చేసింది, ఆయన విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 100,000 మందిని ఒకేసారి డిస్మిస్ చేసింది, చాలా సందర్భాల్లో జరిగినాయండి ఇటువంటి భారతదేశంలో. అలాగే రైల్వే సభ జరిగినప్పుడు వాళ్ళందరిని తీసేస్తూ డిక్లేర్ చేశారు, 2,00,000 మంది ఉద్యోగస్తుల్ని. భారతదేశ వ్యాప్తంగా జరిగిన రైల్వే ఉద్యమం
అప్పుడు పీటర్ అల్వారిస్, ఫ్రాంక్ మోరిస్ ఇలాంటి వాళ్ళందరూ, ఫ్రాంక్ మోరిస్ ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ సపోర్ట్ చేశారు దాన్ని. గొప్ప స్ట్రైక్ అండి ఇండియాలో, వన్ ఆఫ్ ద రిమార్కబుల్ స్ట్రైక్స్ అదొకటి. అలాగే ఆర్టీసీలు ఎన్నో సందర్భాలు పోరాటాలు జరిగినాయి. ఆర్టీసీ అనేటువంటి వ్యవస్థ ప్రజా వ్యవస్థ అండి, ప్రజా రవాణా వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకోవాలి మనం. అందులో పనిచేసినప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. ఒక వేళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. వేడి ఉల్లిపాయ మీరు మార్కెట్కి వెళ్తే చాలా ఆశ్చర్యం వస్తుందండి, 58 రూపాయలు 60 రూపాయలు. అంటే 5 రూపాయలకి వచ్చినటువంటి ఉల్లిపాయలు 10 రూపాయలు 20 రూపాయలకి వచ్చింది, 58 రూపాయలు వెళ్ళింది. ఉల్లి పెరగటం వల్ల ప్రభుత్వాలు పడిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆర్టీసీ స్ట్రైకు ఏదైతే ఉండదో, రైల్వే స్ట్రైకు ఒక ప్రభుత్వానికి వదిలిదొచ్చింది. అలాగే అనేక సమ్మెలు పశ్చిమ బెంగాల్లో కానీ ఇతరత్ర రాష్ట్రాల్లో జరిగినటువంటి సమ్మెలు, బొంబాయిలో జరిగినటువంటి ఎన్నో సమ్మెలు ఆ ప్రభుత్వాలు కూలిపోవటానికి పతనానికి కారణమైంది. ఎందుకంటే 1000 కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, 50000 కుటుంబాలతో కాదండి, వాళ్ళ మీద ఒట్టలు వాళ్ళు ఎంతోమంది ఆధారపడి, కిరాణా దుకాణం వాళ్ళు ఆధిపడి ఉంటారు, వాళ్ళకి సప్లైయర్స్ ఆర్టీసీ సప్లై చేసేటువంటి ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ మెటీరియల్స్ సప్లై చేసేటువంటి ఆ ఇండస్ట్రీస్, అదేవిధంగా వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఎన్నో దుకాణాలు, కిరాణా కొట్లు, ఇవన్నీ వాటిలన్నింటి మీద ప్రభావం చూపించి 50000 మనం అనుకుంటున్నాం కానీ కొన్ని వేల లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంతో ఎన్నో లింక్స్ ఉంటాయండి. ఏంటి ఆర్థిక వ్యవస్థ అటువంటిది, ఈ వ్యవస్థ మీద ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి. కానీ కేసీఆర్గా తీసుకున్నటువంటి నిరంకుశమైనటువంటి ధోరణి మారాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది ఎందుకంటే ఓ నిర్బంధకాండిది. ఇన్ని రోజులు వాళ్ళు 2 పండుగలు వెళ్ళిపోయింది, దసరా వెళ్ళిపోయింది, దీపావళి వెళ్ళిపోయింది. ఎంతో బాగా చేస్తున్నాడు మిశ్రమ భగీరథ, ఇవన్నీ అందరూ కితాబు ఇచ్చినటువంటి వ్యక్తిని ఒక్కసారి ఓవర్ నైట్ ఇటువంటి పోకడలతో చేయటువంటి ఒక, ఎందుకంటే పక్క రాష్ట్రం చేసింది, నీ మిత్రుడు, నీ మిత్రుడు నీ సలహాలు తీసుకుంటున్న వ్యక్తి, నువ్వు ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఆశీర్వదించి వచ్చినటువంటి వ్యక్తి, నిన్ను ఏది ఉన్నా సంప్రదిస్తున్నటువంటి వ్యక్తి, నీరు కావాలన్నా, ఊరు కావాలన్నా, మారాలన్నా, ఇంజనీర్లు మార్చాలన్నా, కాంట్రాక్టర్లు మార్చాలన్నా, ఏం చేయాలన్నా మీ సలహా లేకుండా ఏమీ చేయట్లేదు. అక్కడ ఆయన ఎంతో దూరదృష్టి, ఒక ప్రామిస్ చేశాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నవరత్నాల్లో ఒక భాగంగా ఉంది అది. అంచేత ఆర్టీసీని నేను విలీనం చేస్తానని చెప్పాడు. కష్టమో నష్టమో ఆయన సొంత ఆస్తి కాదు, మీ సొంత ఆస్తి కాదు, ప్రభుత్వం ప్రజలిచ్చినటువంటి డబ్బు, ప్రజలిచ్చినటువంటి డబ్బుని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, మీ నైతికంగా మీ మీద ఉంది. ఎవరి ట్రస్టీ దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్న రీజను కూర్చోబెట్టి కన్విన్స్ చేసి సమ్మెకు ముందే మీరు ఆ పని చేయాలి. ఈ విలీనం చేస్తూ వచ్చేటువంటి ఇబ్బందులే ఉన్నాయి, విలీనం చేయకపోతేటువంటి ఇబ్బందులే ఉన్నాయి. లేకపోతే వాళ్ళు ముందు ఫస్ట్ డిమాండ్స్ తోటే దిగారు వాళ్ళు, ఆ డిమాండ్స్ పరిష్కరించేసి ఉంటే ఈవేళ విలీన సమస్య వచ్చి ఉండదు. ఇది ముదిరిపోయింది, ఏదైతే డిమాండ్ ముదిరిపోయింది ఈవేళ, ఇది తాడో పేడో తెలుసుకునేటువంటి పరిస్థితి ఈవేళ ఏర్పడింది. అంచేత ఎవరు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వం శాశ్వతమైనటువంటి కాదు, జస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వం, ప్రభుత్వం అధికారిస్తే 5 సంవత్సరాలు, కానీ వాళ్ళ జీవితాలు శాశ్వతమైనటువంటి, వాళ్ళ ఉద్యోగం 30 సంవత్సరాలు నుంచి 36 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 25 ఏళ్ళు, వాళ్ళ యొక్క కాల పరిమితిని బట్టి ఉంటుంది. అంచేతను వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ సుఖ సంతోషాలతో ఉంటేనే మీ ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళని రోడ్డు మీద పడేస్తే ఏ ప్రభుత్వానికి అది మంచిది కాదండి.